అంటే వృక్ష మూలం అంటే నువ్వు ధ్యానం చేసుకోవాలి, తపస్సు చేసుకోవాలంటే ఏదో చెట్టును చూసుకో, ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకో అని చెప్పాడు అంట బుద్ధుడు. అలానే అరణ్యంలోకి వెళ్ళిపోయి ధ్యానం చేసుకో. ఆ పుట్లో ఏంటంటే ఆ ఫెసిలిటీస్ అవి ఇల్లు అంత వంటి అటాచ్మెంట్స్, సంసారంలో అంటే ఎక్కువ అటాచ్మెంట్స్ ఉన్నాయన్న, ఎక్కువ ధ్యానం చేసుకునే తొందరగా అటెండ్ అవ్వాలంటే ఆ రెండు పాయింట్స్ చెప్పాడు అతను అని చెప్పేసి. ఇతను ఏం చేస్తాడు, ప్రతి సంవత్సరం సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రతి సంవత్సరంలో ఒక 2 నెలలు లీవ్ కావాలంటాడంట వాళ్ళ ఆఫీస్ బాస్ తోటి. వాళ్ళ బాస్, నేను 2 నెలలు లీవ్ ఏంటి, నీకు ఏమైనా పిచ్చా, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నావు, 2 నెలలు ఒక వారము 2 వారాలు అంటే ఎక్కువ అంతే, అంతేగా 2 నెలలు ఏంటి అని అనగానే వెంటనే రిజైన్ చేసేసా, రిజైన్ చేసేసాడంట. అలానే ప్రతి సంవత్సరం అలానే రిజైన్ చేస్తుంటాడు. రిజైన్ చేసేసి అడవిలోకి వెళ్ళిపోయాడు అని, ఏదైనా చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తుంటాడు. పక్కనే ఒక రివర్ గంగా నది దగ్గరలో ధ్యానం చేస్తుంటాడు. ఫుడ్ కూడా ఏదో ఒకటి అరేంజ్ చేసుకోవడం అంటే అటుకులు ఇలాంటివి అరేంజ్ చేసుకోవాలి, లేకపోతే అక్కడ చూసానంటే తపస్సులో ఏం చేస్తారంటే ఒక 5 కేజీల గోధుమ పిండి ఉన్న ప్యాకెట్ ఒకటి పెట్టుకుంటానంట, ధ్యానంలో కూర్చుంటానంట. అంతే, వారానికి ఒకసారో నెలకు ఒకసారో ధ్యానంలో నుంచి లేచినప్పుడు ఒక ఒక స్పూన్ ఆ గోధుమ పిండి గ్లాస్లో పోసుకుని వాటర్లో వాటర్లో పోసేసుకుని తాగేస్తాను, తాగేసి మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాను. ఇలాంటివి ఏదో ఒకటి టెక్నిక్స్ ద్వారా, లేకపోతే అప్పుడప్పుడు అదేంటి అంటే బుద్ధుడు చెప్పిన ప్రకారం భిక్ష తీసుకోండి అని చెప్తారు. ఇతను కూడా ఆ దగ్గరలో విలేజ్ అని 4-5 కిలోమీటర్ల వాకింగ్ డిస్టెన్స్ లో చిన్న విలేజ్ అన్న, చిన్న తండా అంటారు కదా, అలాంటి విలేజ్ దగ్గర భిక్ష తీసుకుని తినుకుంటూ ధ్యానం చేస్తే ఇంకా ఇంకా 100 టైమ్స్ బెటర్ ఉంటుంది అని అతను ఉద్దేశం. మీరు బుద్ధుడు చెప్పారు కదా అన్నట్టుగా. ఓషో ఏం చెప్తాడు, అవన్నీ అడవులో అవన్నీ ఎందుకండి, మీరు ఇంట్లోనే ఏసీలో ఉండి కూడా ధ్యానం చేసుకోవచ్చు కదా, ఓషో ఫిలాసఫీ ఉంది. బట్ ఇతనికి ఏంటి ఆ బుద్ధుడి ఫిలాసఫీ నచ్చింది, అలా చేస్తున్నా అనమాట. చేస్తూ టాపిక్ వస్తే అన్నాడు అనమాట, ఏమన్నా అంటే మరి అక్కడ అక్కడ మరి అడవిలో అంటే మరి పురుగు పుట్ట అవన్నీ ఎట్లా ఇబ్బంది ఉండదా, పురుగులు తిరుగుతుంటాయి, ఎన్నో రకరకాల పురుగు పుట్ల పాములు రకరకాలు ఉంటాయి కదా అంటే అతను అన్నాడు అనమాట. ఈ నువ్వు శీల పంచశీలాలు ఎన్ని రోజుల నుంచి మెయింటైన్ చేస్తున్నావు, ఒక 6 నెలల నుంచి మెయింటైన్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండవు అన్న. అంటే ఏంటి అంటే అహింస, ఎదుటి వాళ్ళని హింస చేయడం కానీ ఏదో విధంగా ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడం కానీ, ఎదుటి వాళ్ళని హింస పెట్టాలని బాగా కోరికలు కానీ, లేకపోతే ఏదో విధంగా మాటల ద్వారా కానీ ఫిజికల్ బాడీ ద్వారా కానీ నాన్ వెజిటేరియన్ అంటే చంపడానికి కానీ, చంపడాలి, డో నాట్ కిల్ అంటే మనం నడుచుకుంటూ వెళ్తుంటాం మామూలుగా, ఆ కింద ఏదో పురుగులు అవి అంటే అవి కొంచెం చంపకుండా కొంచెం కేర్ఫుల్గా నడవడం, ఇలాంటి కొన్ని కొన్ని సత్యమునే పాటించడం, ఓకే బ్రహ్మచర్య ఇలా కొన్ని కొన్ని మెయింటైన్ చేస్తుంటే అంటే ఈ పురుగు పుట్ల నేచర్కి కూడా చాలా మనల్ని ప్రేమగా చూసుకోవాలనిపిస్తుంది అనమాట. అదే వీడు మంచివాడు, మనుషుల్లో మంచివాడు, ఎందుకంటే అహింసలో ఉన్నాడు కదా, ఉంటే ఏంటంటే మనుషుల్లో మంచి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారన్నమాట, చాలా అంటే నేచర్ రెస్పెక్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ప్రకృతి అనేది చాలా అన్ని దానికి లెక్క తెలుస్తుంది కదా, బ్యాడ్ కర్మస్ గుడ్ కర్మస్, అసలు మంచి మార్గంలో వెళ్తున్నా కానీ అసలు చాలా సపోర్ట్ చేస్తాయి. ఎవరైనా ధ్యానం తెలిస్తే ధ్యానం చేయాలని ఇంట్రెస్ట్ ఉందని చేయలేకపోతున్నా అన్నా కానీ ప్రకృతి వీలైతే సపోర్ట్ చేయడానికి. కాకపోతే ఎప్పుడైనా కానీ గుర్తుంచుకొని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ధ్యానం చేయాలి, ఎక్కువసేపు చేయాలి అని అనుకుంటే, కానీ పరిస్థితుల వల్ల చేయలేకపోతున్నాం అనుకుంటే మాత్రం మీరు కొంతమంది సీనియర్ మాస్టర్స్ని అడగండి, ఎవరైనా హెల్ప్ తీసుకోండి, ఏం పర్వాలేదు. అలానే మనం లోపల కూడా స్ట్రాంగ్ ఒకసారి అందరు గురువులకి నమస్కారం, స్ట్రాంగ్గా అనుకోండి, నాకు ధ్యానం చేయాలనుకుంటుంది పరిస్థితుల్లో చేయలేకపోతున్నాం, ప్లీజ్ నా పరిస్థితిని సెట్ చేయండి అని కూడా అడిగినా కానీ, ఎందుకంటే గురువులకు కానీ చాలామంది, ఈవెన్ చాలామందికి ఆ పవర్స్ ఉంటాయన్నమాట. ఒక మనుషులకి అదే ఏం పరిస్థితులు అంటే నాకు 2 లక్షలు అప్పు ఉందండి, ఆ 2 లక్షల అప్పు తీరితే కొంచెం ధ్యానం చేసుకో ప్రశాంతంగా చేసుకోవచ్చు అండి, రోజుకు ఇంత గంట 2 గంటలు చేసుకుందాం అనుకుంటాను, ఏ దాని గురించి ఏదో నేను చూసుకుంటాను, నువ్వు ధ్యానం మంచిగా చేసుకో అనే వాళ్ళు ఉంటారు చాలా మంది. ఎందుకంటే ఇది మంచి పాత్రలో ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి ఎంతో సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. మొన్న ఒక అతను ఇలానే కలిసాను అనమాట, అతనికి ఏదో సిచ్యువేషన్ ఉన్నట్టే నేను చూసుకుంటాను, నువ్వు డబ్బు గురించి వారి కాదు, నువ్వు ధ్యానం చేసుకో అని చెప్పిన వాళ్ళు నేను కళ్ళంబడి చూసాను అనమాట, అందుకే చెప్తున్నా. ఓకే.